తదుపరి మకర రాశి క్రోధినమ సంవత్సరంలో మకర రాశి వారికి ఆదాయ వ్యయాలు అత్యధికంగా సరిసమానంగా ఉన్నాయి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఇక్కడ ఆదాయ వ్యయాలు అత్యధికంగా ఉన్న కారణం చేత వచ్చినటువంటి ఆదాయాన్ని కాపాడుకుంటూ జాగ్రత్తలు చేసుకోవాలి అంటే ఎంతైతే వస్తుందో అంతా పోతుంది అనేటటువంటి సూచన ఇక్కడ ఉన్నది కాబట్టి దానికి అనుగుణంగా ముందుకు సాగాలి రాజపూజ్యం మూడు అవమానం ఒకటి సమాజంలో పేరు ప్రతిష్టలు అనుకూలంగా ఉంటాయి ఇక్కడ గ్రహ బలాన్ని గనక చూసినట్లయితే మకర రాశి వారికి మే ఒకటో తారీఖు నుండి గురుబలం అనుకూలంగా ఉంది చాలా చక్కటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి అదేవిధంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహువు సౌభాగ్యాన్ని ధనలాభాన్ని ఆరోగ్యాన్ని కీర్తిని వీటన్నిటిని ఇస్తున్నారు ఇక గురువు ఇచ్చేటటువంటి ఫలితాల్లో కుటుంబ సౌఖ్యము కర్మసిద్ధి అంటే చేసేటటువంటి పనిలో అనుకూల ఫలితాలని ఇక్కడ గురువిస్తున్నారు అదేవిధంగా ధనలాభాన్ని కూడా సూచిస్తున్నారు ఇక గత కొంతకాలంగా మకర రాశి వారికి ఏలినాడుసని ఉన్నది కాబట్టి ఈ ఏలినాడ్స్ అని ఆఖరి అంకంలో ఉంది అంటే రెండవ స్థానంలో ఏలినాటి శని ఉన్నది ఏలినాటి శని వల్ల విచారము కలహము కార్యనాశనము వృధా సంచారము మొదలైన ఫలితాలు ఉంటాయి కాబట్టి శని ధ్యానం చేసుకోవాలి అదే విధంగా కేతువు యొక్క స్థితి కూడా అనుకూలంగా లేదు భాగ్య కోణంలో దానికి అనుగుణంగా కేతువు యొక్క ధ్యాన శ్లోకాలు చదువుకోవాలి కేతు ఎటువంటి ఫలితాలను ఇస్తున్నారు పశు నష్టాన్ని ఇస్తున్నారు అనవసర వృధా ప్రయాణాన్ని ఇస్తున్నారు కార్య విఘ్నాన్ని ఇస్తున్నారు కాబట్టి కార్యాల్లో ఎక్కడ విఘ్నాలు లేకుండా ఉండేందుకు గణపతి ఆరాధన చేసుకున్నట్లయితే మకర రాశి వారికి మంచి ఫలితాలు సిద్ధిస్తాయి మొత్తం మీద క్రోధనామ సంవత్సరంలో మకర రాశి వారికి యాభై శాతం శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి ఇక ఈ సంవత్సరంలో మకర రాశి వారు గణపతి ఆరాధనతో పాటుగా ఇక్కడ శని ధ్యానము ఈశ్వరారాధన చేసినట్లయితే మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి